कर्नाटक राष्ट्रंलोनी बेंगळूरुकु 100 किलोमीटर्ल दूरंलो उन्नायी कोलार गोल्ड फील्ड्. वंदल एळ्ळुगा लक्षल टन्नुल कोद्दी बंगारान्नि इच्चायी ई अद्भुतमैन गनुलु. मन देशंलो उन्न ముఖ్యమైన బంగారు గనిగా కేజీఎఫ్ పేరుగాంచింది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో మొత్తం 95% కేజీఎఫ్ నుండి వచ్చింది. మరి ఇంతటి పేరున్న గనిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మూసివేసింది? దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేజీఎఫ్ ప్రస్తావనకు గల కారణమేంటి? అసలు ఈ గనుల వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. కన్నడ సినీ పరిశ్రమలో కోలార్ గనుల నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చూసేంత వరకు అసలు మన దేశంలో ఇలాంటి ఒక ప్రాంతం ఉన్నట్లుగా చాలామందికి తెలియదు. ఈ సినిమాలో చూపించినంతా నిజమా లేక కల్పితమా అంటే పూర్తిగా చెప్పలేం. కానీ ఈ గనుల పుట్టుక వెనుక చారిత్రాత్మక నేపథ్యం మాత్రం చాలా పురాతనమైనది. దాదాపు 2వ శతాబ్దం నాటి ప్రజలకు అక్కడ మట్టిలో బంగారం ఉందని తెలుసుకున్నారు. అయితే అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా మట్టితో దాని వేరుచేయగా చాలా తక్కువ మొత్తంలో బంగారం దొరికింది. చోళుల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అటు తర్వాత పల్లవులు వంటి ఎన్నో రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇక చివరిగా ఇది బ్రిటిష్ వారికి కంటపడింది. అప్పట్లో బ్రిటిష్ వారు చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేవారు. అయితే అప్పటి లావెల్లా అనే రిటైర్డ్ బ్రిటిష్ అధికారి బెంగళూరులో నివసించేవారు. పుస్తకాలు చదివే అలవాటున్న ఆయనకు ఒకరోజు లెవెన్ అనే వ్యక్తి కోలార్ గనులపై రాసిన ఒక ఆర్టికల్ కంటపడింది. 2 సంవత్సరాల పాటు పరిశోధన చేసి 1871లో మైసూర్ రాజుకు కోలార్ ప్రాంతాన్ని లీజ్కు ఇవ్వమని ఒక లేఖ రాశాడు. అయితే అందులో బంగారాన్ని వెలికి తీయడం కంటే బొగ్గును వెలికి తీయడమే లాభదాయకమని, కావాలంటే బొగ్గును తీసుకోవడానికే లీజుకు ఇస్తానని మహారాజు కూడా అన్నాడు. కానీ అతను బంగారాన్ని వెలికి తీయడంగా పనిగా పెట్టుకున్నాడు. కానీ ఇదంతా నష్టాలతో నడిచింది. బంగారం వెలికి తీత వల్ల వచ్చే ఆదాయం కంటే కార్మికులకు చెల్లించే వేతనాలే ఎక్కువగా ఉండేది. ఇక నష్టాలతో నడపలేనని తెలిసిన అతను ఒక కంపెనీకి అమ్మేశాడు. అయితే ఆ కంపెనీ మాత్రం సాంకేతికతను ఉపయోగించి ప్రారంభించింది. పెద్ద పెద్ద యంత్రాలతో పనులను ప్రారంభించింది. దీంతో వెలికి తీతకు తక్కువ మొత్తంతో ఖర్చు కాగా ఎక్కువ లాభాలు వచ్చాయి. అక్కడికి ఎంతోమంది బ్రిటిష్ అధికారులు వచ్చి స్థిరపడిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో కేజీఎఫ్ అనే టౌన్షిప్ కూడా ఏర్పడింది. నిరంతరం విద్యుత్ దీపాల వెలుగులో ఉండే బ్రిటిష్ వారికి ఇక్కడ ఉండటం, పనిచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ విద్యుత్ ప్రసారాన్ని ప్రారంభించాలనుకున్నారు. కోలార్కు 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇలా 1902లో దేశంలోనే మొదటి పవర్ జనరేటర్ ప్లాంట్ నుండి ముందుగా కోలార్ గనికే విద్యుత్ సరఫరా జరిగింది. అయితే ఆసియాలో అప్పటికి 2 దేశాల్లో విద్యుత్ ఉండేది. ఒకటి జపాన్లో, కాగా 2వది భారత్లోని కోలార్ ప్రాంతం. ఎందుకంటే అప్పటికి బంగారానికి ఉన్న విలువ అలాంటిది. గనుల తవ్వకాలకు డిమాండ్ పెరిగినప్పుడు తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కార్మికులను తీసుకువచ్చి ఇక్కడ పనిచేయించేవారు. 1956 తర్వాత కోలార్ బంగారు గనులు జాతీయమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళాయి. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రపంచ బ్యాంక్ను అప్పుగా అడగగా మీ దగ్గర సెక్యూరిటీగా ఏముందని ప్రశ్నించారట. మా దగ్గర అతి విలువైన సంపద ఉంది, అదే కేజీఎఫ్ అని చెప్పి కేజీఎఫ్పై సెక్యూరిటీని చూపి అప్పు తెచ్చారట. కేజీఎఫ్ గొప్పతనాన్ని వివరించడానికి ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెబుతారు. కానీ కాలక్రమేణా ఈ ప్రాంతంలో బంగారు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇక్కడ దొరికే ఖనిజం కంటే తవ్వకానికి ఖర్చు ఎక్కువ అవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న కేజీఎఫ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా వేల ఏళ్ళుగా లక్షల టన్నుల బంగారాన్ని ఇచ్చిన అద్భుత గనులు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈ బంగారు గనులు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేజీఎఫ్లోని బీజీఎంఎల్ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పలోడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్లాటినం గ్రూప్కు చెందిన ఈ లోహం వెండి వర్ణంతో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన లోహంగా పలోడియం ప్రసిద్ధిగాంచింది. దీంతో కేజీఎఫ్కు పునర్వైభవం వస్తుందని ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. Press the bell icon on the YouTube app and never miss another update.